ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి, శత్రువుల నుండి రక్షణ కలగడానికి ఈ ఉపాయం చేయాలి. చాలామంది అందరితో శత్రుత్వం ఉంటుంది, అంటే వారు శత్రుత్వం పెట్టుకోకపోయినా కొంతమంది కావాలనే మీతో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు. అది ఇంటి పక్కన వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆఫీసులో పనిచేసేవారు కావచ్చు, వ్యాపారాల్లో ఉన్నవారు కావచ్చు. వారు బెదిరించడం, ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారాన్ని పండగ రోజున, అంటే నవమి రోజున, శ్రీరామ నవమి రోజున ఈ ఉపాయాన్ని చేయాలి. చాలా తేలికైన ఉపాయం, చాలా చిన్న ఉపాయం. ఎలా చేయాలి, ఏ పదార్థం కావాలి, ఫలితం అనేది మనకి ఎంత త్వరగా వస్తుందో ఈ ఉపాయంలో మీకు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని ముందు ముందు రోజుల్లో అందులో కూడా మీకు పెడతాను, అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. గోధుమ పిండి, ఇలా గోధుమ పిండి తయారు చేసుకోండి, ఒక ప్రమిది తయారు చేసుకోవాలి. అలాగే మనం అంటే దీపం వెలిగించాలి, ఒక ఒత్తి కావాలి, ఇలా ఒక ఒత్తి తీసుకోండి. అలాగే ఆవ నూనె, ఆవాలతో చేసిన నూనె, ఇది మాత్రమే ఈ ఉపాయానికి వాడాలి. ఇది పండగ రోజున, అంటే నవమి రోజున సాయంత్రం మీరు ఈ చిన్న ప్రయోగాన్ని చేయాలి. సాయంత్రం మీరు 6 దాటిన తర్వాత, అంటే పండగ రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇలా గోధుమ పిండితో ఒక ప్రమిది తయారు చేసుకోండి. ప్రమిది తయారు చేసుకొని దానిలో ఒక ఒత్తి, ఏకవత్తి మాత్రమే, రెండు అవసరం లేదు, ఏకవత్తి, ఇలా ఒక ఒత్తి వేసుకోండి. నేను ప్లేట్లో పెట్టాను చూపించడానికి. ఇలా ఆవ నూనె పోసి మీరు వెలిగించాలి. ఇది మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను. మీరు ఒత్తి రెడీ చేసుకొని, సింగిల్ ఒత్తి మాత్రమే మీ పూజా మందిరంలో, ఇది మీరు చేయవలసింది మీ పూజా మందిరంలో, ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఒత్తి వెలిగించండి. ఇది అద్భుతమైన తంత్రం. శత్రువులు బాండవిలో నవమి రోజున, శ్రీరామనవమి రోజున ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల ఎంత పెద్ద శత్రువైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వాడు ఇబ్బందులు పడతాడు. అంటే ఇప్పుడు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని పట్టుకొని మీరు ఇలా రాములవారి పటానికి కానీ, విష్ణుమూర్తి పటానికి కానీ, అలాగే వెంకటేశ్వర పటానికి కానీ, కృష్ణుడి పటమైనా సరే, అంటే విష్ణు స్వరూపంగా ఉన్న పటానికి, మీరు విగ్రహానికైనా సరే ఇలా 7 సార్లు హారతి ఇవ్వండి స్వామివారికి. 7 సార్లు బాగా గుర్తుంచుకోండి, మీరు 7 సార్లు పట్టుకొని స్వామివారికి ఇలా హారతి ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఈ దీపాన్ని మీ ఇంటి ముఖద్వారం బయట పెట్టండి, అంటే తీసుకువెళ్ళి ఇలా దీపాన్ని యాస్టీజ్గా ప్లేట్లో పెట్టుకోవచ్చు, మామూలు తర్వాత తీసైనా సరే ఇలా పిండి దీపాన్ని తీసి ఇలా మీరు పెట్టవచ్చు ఇంటి బయట, ద్వారం బయట పెట్టండి. ఈ ఉపాయాన్ని మీరు అంటే మళ్ళీ అనుమానం రావచ్చు, కుడివైపు పెట్టాలా ఎడమవైపు పెట్టాలా, ఏ దిక్కునైనా పెట్టవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఈ ఉపాయాన్ని 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల లోపు మాత్రమే చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది, నెరవేరుతుంది, అలాగే శత్రువుల నుండి రక్షణ ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే కొన్ని పర్వదినాల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది, ఆ సమయంలో ఆ పదార్థానికి ఆ శక్తి ఉంటుంది. మీ ఈ అయిపోయిన తర్వాత, అంటే దీపం కొండెక్కింది, మీరు తీసుకువెళ్ళి తర్వాత అయిపోయిన తర్వాత దీన్ని మీరు డస్ట్బిన్లో పడేయవచ్చు, లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో కూడా పెట్టేయవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే ఇబ్బంది ఏమన్నా ఉంటుంది అంటే ఇవి చేస్తున్నప్పుడు ఎవరైనా సరే మాట్లాడకుండా చేయండి. అంటే కొంతమంది మాట్లాడుతూ చేస్తూ ఉంటారు, మాట్లాడకుండా చేయండి.
అలాగే నెలసరి ఉన్నవారు మాత్రం చేయమాకండి, గర్భిణీ స్త్రీలు చేయమాకండి. మిగతా వారు ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. ఆ కుటుంబానికి సంబంధించిన ఇబ్బంది పడుతూ ఉన్నా ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి, ఫలితం అద్భుతంగా ఉంటుంది. అది కూడా పండగ రోజు సాయంత్రం చేయాల్సిన ఉపాయం. ఓకే మిత్రులారా, ఈ చిన్న ఉపాయం మంత్రం లేదు, పదార్థము శక్తి, ఇది క్రియతో కూడుకున్న విషయం కాబట్టి మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి, మీకు తెలిసిన వారికి, ఇలా ఇబ్బంది పడుతున్న వారికి షేర్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఆవా నూనె దొరకకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఇంకా వేరే ఏది వాడకూడదు, అది మాత్రమే వాడాలి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.